అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రియ. వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఈ రోజున ఆల్ థియేటర్స్ ఆల్ షోస్ హౌస్ఫుల్ నడుస్తున్న ఏకైక సినిమా మన వకీల్ సాబ్ సినిమా. అండ్ ఈ మూవీతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తిరగరాశారు. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఇది మన మగవల కోసం తీసిన మూవీ. ఇందులో మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది, మగవాళ్ళు ఏదైనా చేయగలుగుతారని తెలుసు, కానీ గంటలో 160 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలుగుతారని మాత్రం ఆవిడే చెప్పారండి. ఆవిడ ఎవరో కాదు, మన సూపర్ ఉమెన్ లిరిషా గారు. హలో లిరిషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నాను. మీరు ఏం చెప్పారండి? మీరు నిజంగా వకీల్ సాబ్ చూసారా? అయ్యో బాబాయ్, అంత మాట నిజండి, నేను వకీల్ సాబ్ చూసాను. మీరు చూస్తేనేమో ఎంత సింపుల్ గా కామ్ గా ఉన్నారు, మీ రోల్ ఏమో సినిమాలో వచ్చేసి అంత పవర్ఫుల్ ఆఫీసర్ చాలా రూడ్ గా, ఇప్పుడు చూస్తే అసలు అలా లేరండి మీరు. నేను రూడ్ గా అంటే సినిమా కాబట్టి అలా చేశారండి, నేను రూడ్ కాదు, నేను చాలా సాఫ్ట్. మరి కొంచెమైనా కష్టమైంది అలా చేయడం? కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం బేసికల్లీ. అందులో నాలాంటి అమ్మాయికి ఇంకా కష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. సో నేను నవ్వుని కంట్రోల్ చేసుకొని అంత రూడ్ గా చేయాలి అంటే కొంచెం కష్టపడ్డాను. బాగా కనిపిస్తుంది మరి. అది స్పెషల్లీ మీరు నివేదిత గాన్ని అంత రూడ్గా తీసుకురావడం అన్నది చూస్తుంటే మాకే బా అని అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం కష్టమైన విషయం బేసిక్ ఏంటంటే, అమ్మాయిని పైగా ఆ పిల్ల చక్కగా క్యూట్గా ఉంటారు, క్యూట్గా బాగుంటారు, చాలా క్యూట్గా ఉంటారు ఆవిడ. సో ఆవిడని పట్టుకొని లాగేయడం అంటే కొంచెం కష్టమే. కష్టం మరి ఆ టైంలో. అప్పటికి టేక్స్ అయినాయి సార్, అమ్మాను పర్వాలేదమ్మా లాగే ఏమవరు ఏమన్నారు. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, అంటే చెయ్యి, నేనేం ఫీల్ అవుతారంటే ఎవరైనా పట్టుకుంటే కందిపోతారే అన్న రేంజ్లో ఉంటారు కదా. సో గట్టిగా పట్టుకొని లాగాలంటే ఏమైనా అవుతుందేమో అని ఒక చిన్న భయం ఉంటుంది, కొంచెం కష్టమైంది అనమాట. నెక్స్ట్ సీన్ వచ్చి మీది కోర్ట్ రూమ్ సీన్ అండి. ఓకే, ఆ కోర్ట్ రూమ్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడి డైలాగ్ చెప్పాలి అని మీకు తెలిసినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండింది? అది ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినప్పుడే చెప్పేశారు, మీకు పవన్ సార్తో ఉంది, సో మీరు చెయ్యాలి, అసలు అక్కడ అలా రాకూడదు, ఇలా రాకూడదు అని. సో అందుకని సార్తో ఉంది అని ఒక మైండ్ ఉంది తప్ప అక్కడ ఒకటే ఇంటెన్షన్, అది ఓ మనం తప్పు చేయకూడదు, మిస్టేక్ అనేది చేయకూడదు. అక్కడ మిస్టేక్ చేసామంటే అయిపోయింది, అంతమందిలో బ్లేమ్ అయిపోతుంది, బాగోదు, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి అన్న ఒక ఇది ఉండిపోయింది. పైగా మా డైరెక్టర్ గారు కరెక్ట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే అక్కడ పక్కనే డైరెక్టర్ గారు కనపడుతున్నారు నాకు. ఓకే, ఏం మాట్లాడాలి, ఏమన్నా పొరపాటును మిస్టేక్ చేసేస్తానేమైనా నేను ఆయన చూడమే సరిపోయింది. కానీ ఆయన వాయిస్ విన్న తర్వాత నేను 2 మినిట్స్ ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్కి ఆ వైబ్రేషన్కి నేను పిన్ డ్రాప్ సైలెంట్ మర్చిపోయాను. ఒక్కసారి ఆ వాయిస్ అలా జమ్మని లేసేవాటికి ఇంకంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. నాకేం, నేను కూడా బ్లాంక్ అయిపోయాను. తర్వాత అటు ఇటు చూస్తుంటే ఒకసారి మాట్లాడలేదు అని, మా మీదే సారీ సార్, సారీ సార్, సారీ సార్, ఓకే ఓకే, సారీ సార్, ఏ పర్లేదమ్మా మళ్ళీ చేద్దామా, ఓకే అన్న, ఇంకొకసారి నవ్వేశాను. ఎన్ని టేక్స్ పడ్డాయి మీకు చేయడానికి? నా నేను పడ్డా యాక్చువల్లీ ఇంప్రూవ్మెంట్ కోసం కొంచెం టైం తీసుకున్నాడు సార్, అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు బాగా. ఆ టైంలో పవన్ గారి సార్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సార్ చాలా బాగా, అసలు ఎందుకంటే ఆయన ఈవెన్ నేను చెప్పినప్పుడు కూడా బాగా చెప్తున్నారమ్మా మీరు అని అని అన్నారు. సో అది బాగా నచ్చింది నాకు. ప్లస్ ఆయన చెప్తున్నప్పుడు నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది, నవ్వాలనిపించింది. కానీ నవ్వితే ఎలాగా, నేనే నవ్వకూడదు. అయ్యే సో నా మీద వేస్తున్నారు కదా సార్, మా ఇక్కడ నాకు బాగా నచ్చిన డైలాగ్, యాక్చువల్లీ మీరు అందరికీ సూపర్ ఉమెన్ నచ్చితే నాకు చిన్న డైమండ్లు కదమ్మా, ఆడ పెద్ద 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 డైమండ్స్. అసలు ఆ డైలాగ్ అయితే నిజంగా నేను కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం, నాకు కష్టమైంది, చాలా కష్టం అది. ఇప్పుడు ఈ సూపర్ ఉమెన్ ఇదని అంటే ఓకే, ఇంకా అందరు ఉన్నారుగా, సరే సరే సీరియస్గా ఉండాలి మనం అనుకున్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఆ కంట్రోల్ ఇంకా సీరియస్గా చూస్తుంటే అట్లా గురైన చూస్తాను తల్లి సార్, నేను అలా చూసాను, నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది అప్పటికి, ఇమీడియట్గా మారిపోయింది, నేను అలా చూసానా అయ్యో అనుకున్నా. మీకు బాగా ఎలివేట్ చేసిన మూవీ మీరు జెడ్ స్పీడ్ది, అవునా? అది ఒక్కసారి ట్రై చేద్దామా?
జెట్ స్పైల్ వచ్చేసినా సార్ కదా అది ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు అంత సీరియస్ గా రాదు అంటే నేను ట్రై చేస్తాను పవన్ గారి డైలాగు, మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను. సూపర్ ఉమెన్ అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి సిర్ఫ్ 15 నిమిషాలు పట్టిందమ్మా. మీకు అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయితే జెట్ స్పీడ్లో వచ్చేసినాను సార్. ఆయన ఆ వావ్ అన్నప్పుడు కూడా ఒక ఎంతైనా ఎదుటి వ్యక్తి కొంచెం గట్టిగా మాట్లాడితే మనకి ఒక కంగుమ అంటుంది ఒక చిన్నది, అంత దాంట్లో కూడా నేను సైలెంట్గా కూర్చోవాలి అంటే యాజ్ ఏ ఆడియన్గా నాకు చాలా కష్టం. అండ్ ఇమాజిన్ అది కూడా మీరు పవన్ గారి ముందు నిలబడి ఆయన ముందు నిలబడి అలాంటి డైలాగ్ చెప్పడము. ఒకప్పుడు నేను సార్ని ఒకసారి చూస్తే బాగుండు, నేను ఆయన చూడలేకపోయాను అనుకున్నాను. సో అలాంటిది నేనే ఆయన ఆపోజిట్లో నుంచి వర్క్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్గా. సో ఆఫర్ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ కొంచెం భయం, చాలా భయం అయితే ఉంది. బేసికలీ ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తానని ఒక కడుపులో బటర్ఫ్లైస్ ఫీలింగ్స్ అవన్నీ శృతి హాసన్ లాగా లోపల చాలా వేసేసుకున్నాను. ఆ సినిమాలో చెప్పినట్టు నేను చాలా వేసేసుకున్నాను లోపల అన్ని నా ఎమోషన్స్ నా అన్ని కూడా. ఆ సీన్స్ జరిగేటప్పుడు మొత్తం కోర్ట్ సీన్స్ జరిగేటప్పుడు ఆ సినిమా జరిగేటప్పుడు నేను ఏదైనా ఎవరు ఏది ఇచ్చినా కాంప్లిమెంట్ నేను లోపలే తీసుకున్నాను అందరికీ కూడా. నవ్వితే ఎక్కడ పోతుందనో అని భయం, మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటారని ఒక భయం నాకు. మీరు ఏకంగా ఆ మూవీకి మాత్రం శృతి హాసన్ గారిని ఫాలో అయిపోయారు చాలా. మనకి తెలిసిన విషయం ఏంటంటే పవన్ గారు వ్యక్తిగతంగా చాలా కామ్, కంపోజ్డ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్. ఓకే, అండ్ ఆయన మహిళల పట్ల చూపించే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో మనం బయట చూసినా కూడా ఆన్ స్క్రీన్ చూసినా కూడా ఆయన చాలా న్యాచురల్గా చేస్తారు, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అలాంటి మూమెంట్లో మీరు చేస్తున్నప్పుడు మీకున్న ఫీలింగ్ ఏంటి? అంటే వెన్ యూ ఆర్ వర్కింగ్ వెరీ సీనియర్ యాక్టర్తో మీరు చేసేటప్పుడు మనం నేర్చుకునే స్కోప్ చాలా ఉంటుంది. బేసికలీ రెస్పెక్ట్ ఇవ్వడం అండి. ఇప్పుడు చాలామంది ఉంటారు అంటే అందరూ అని నేను అన్నాను, కొంతమంది లేరు అని అన్నా ఉన్నారని చెప్పను, కానీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ ఆడవాళ్ళకి బేసికలీ ఈ టీమ్ ఒక్కళ్ళే అని చెప్పను, ఈ టీం మొత్తం కూడా ఆడపిల్లని పేరు పెట్టి పిలవడం కూడా నేను వినలేదు. సో ఎవ్రీబడి కాలింగ్, మేడం వచ్చారు సార్, సరే అమ్మ వచ్చింది, అమ్మ, మేడం, ఈ వర్డ్స్ మాత్రమే విన్నాను నేను. సో నాకు అది బాగా, ఈవెన్ డైరెక్టర్ సార్ నార్మల్గా లిరిషా అని పిలవచ్చు, కానీ ఆయన ఎప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా మేడం లిరిషా, మేడం షార్ట్ రెడీ, మేడం ఇది ఇలా చేయండి, మేడం స్టిల్ మేడం అనే తప్ప ఒక్కళ్ళు ఒక్క వర్డ్ మాట్లాడింది కూడా నేను విన్నా. అంత రెస్పెక్ట్. ఈవెన్ సార్ కూడా, అమ్మ మీరు కూర్చోండి అమ్మా, ఎంతసేపు నుంచి ఉంటారు తల్లి, కూర్చొని ఉండండి పర్వాలేదు, మనం ఇదంతా ఇంప్రూవ్మెంట్ చేద్దాం కూర్చోండి అని అన్నారు. సో ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇట్స్ బీన్ ఐ థింక్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ యూ. అదే మూవీలో మన వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా? ప్రకాష్ రాజ్ గారితో నేను పొలిటికల్ రెడీ చేశాను స్టార్టింగ్లో. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పవన్, అక్కడ ఆయన చూసినప్పుడు ఆయన మంచి అందరితో చేసినాను, నాకు మల్టీ టాలెంటెడ్ అంటారు కదా ఆయన్ని, బేసికలీ ఆయన ఏ క్యారెక్టర్ అయినా అవ్వలీలగా చేసేస్తారు, అంత పెద్ద రోల్ చేసేస్తారు, అంత చిన్నవాళ్ళుగా చేసేమన్నా చేసేస్తారు. సో ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్. అండ్ చాలా మటుకు మనం రోల్స్ ఉన్నాయి అంటే ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా ఇంట్రెస్ట్గా నేనైతే ఆయన వాయిస్, ఇంకా ఆయన అన్నిట్లోనూ ఆయన వాయిసే డబ్బింగ్ చెప్పడం, సో నాకు ఆయన దగ్గర చాలా బాగా నచ్చుతుంది. ఇంకోటి ఆయన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారిగా కోర్టులో ఆయన వాయిస్ ఎత్తితే నార్మల్గా మానిటర్ చూసేటప్పుడే ఒకలాగా వస్తుంది, ఇక్కడ టేక్లో అయితే చెవులు పగిలిపోతాయి అనిపించంతా హై ఉంటుంది. సో అసలు ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసేదాన్ని బట్టి ఆయన వాయిస్ రైజ్ అవుతుంది. ఆయన మోడ్యులేషన్ నాకు చాలా బాగా నచ్చుతుంది, అంటే క్యారెక్టర్లో ఆయన లీనం అయిపోతారు సీరియస్లీ. అంటే ఇంకొకటి, ఆయనకి తెలుగులో చదవడం వచ్చు, రాయడం వచ్చు, ఈవెన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనూ ఆయనకు వచ్చని నా ఇది. ఇంకోటి బుక్స్ కూడా రాశారు సార్. ఓకే, ప్రకాష్ రాజ్ గారు బుక్స్ రాశారు కదా, దిస్ ఇస్ ఎ న్యూస్, అయితే మనం తప్పకుండా చదవాలి. కానీ ఆయన ఏం చేస్తారంటే డైలాగ్ ప్రతిదీ కన్నడలో రాసుకొని చదువుతారు. ఓకే, ఇంకా అంటే మదర్ లాంగ్వేజ్లో మనం చిన్న వర్డ్ అయినా మనం ఫీల్ అయ్యి చెప్పగలం అని చెప్పారు. సో నాకు అది చాలా బాగా నచ్చిన విషయం. నిజం కదా అది, ఓ రకంగా మిమ్మల్ని మోటివేట్ కూడా చేసినట్టే. ఎందుకంటే నిజంగా అది, నేను ఎవరికైనా అది సజెషన్ కూడా ఇస్తాను, ఎవరైనా లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మనం చెప్పడం వేరు,
వాళ్ళు ఫీల్ అయ్యి, అంటే అమ్మ భాషలో ఉన్న ఒక కమ్మదనం అంటారు కదా, అలాగా దీంట్లోకి వెళ్తే ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు అన్న ఒక థింకింగ్ ఉందంటేనే ఇట్స్ గుడ్. అంటే ఆయన ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు మూవీస్కి అనేది అర్థమవుతుంది. అది వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా చెప్పాలంటే ఆ మాత్రం వాళ్ళంతగానో ఆరాధిస్తూ చేస్తున్నారు అంటే అది వాళ్ళ. అందుకే అంటారు ఊరికినే అవ్వరు కదా సెలబ్రిటీస్ అవ్వాలి అంటే, సీరియస్గా ఊరికినే అవ్వాలి, చాలా కష్టపడతారండి. మన ముగ్గురు ముద్దుగుమ్మల గురించి మీరు చెప్పండి, వాళ్ళు ఎలా ఉండదు స్క్రీన్ పైన అయితే మేము చూసి చాలా ముద్దుగా ఉన్నారు, చాలా ముద్దుగా ఉన్నారు. బయట కూడా చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్. అంజలి గారు అయితే అల్లరి పిల్ల అనే టైటిల్ ఆవిడకి అయితేనే కరెక్ట్. అల్లరి పిల్ల అంటే అల్లరి అంటే ఎలా చేస్తారండి షో అంటే, ఇక తను ఇది మనది కాదు వర్కే అని కాకుండా అందరితో కలిసిపోయి అందరితో జోగిలుగా ఉంటారు. షార్ట్లో అయినా సరే, షార్ట్ అనే వరకు, టేక్ అనే వరకు కూడా తను ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అలా 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 మాట్లాడుతూనే ఉంటారు. సో ఇట్స్ గుడ్ ఫన్. అలా అందరితో కలిసి ఉండడం అనేది మంచి విషయం. అందరూ ఉండలేరు చాలా వరకు, చాలా మట్టుకొని భయపడి ఉండలేరు. కొంతమంది మనకెందుకులే అని ఉండరు. సో కానీ తను ఎక్కడున్నా ఇది మన ప్లేస్ కదా, మనం అందరూ ఒకలా ఉండాలి, కలిసిపోతారు చక్కగా, అల్లరి చేసుకుంటూ చక్కగా క్యూట్ క్యూట్గా తిరిగేస్తుంటారు. నివేదిత గారు తను కూడా బాగా మాట్లాడతారు యాక్చువల్లీ. ఎవరితోనైనా సరే చక్కగా ఎప్పుడు చూసినా హాయ్ అండ్ నవ్వుతూ పలకరిస్తుంటారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. బట్ షీస్, నేను అనుకోవడం ఏంటంటే తను ఎక్కువ ఎమోషనల్ క్యారీ చేశారు, చాలా హెవీ ఎమోషన్స్ క్యారీ. సో ఆ ఎమోషనల్ వల్ల తను ఇంకోటి లాంగ్వేజ్ మేబీ, సో అలాంటి ఏమన్నా ఉండటం వల్ల తను సైలెంట్గా అనిపించారేమో తప్ప, బయట ఆన్ ఆన్స్ ఆఫ్టర్ కట్ తర్వాత తను కూడా మాట్లాడతారు కానీ కొంచెం తక్కువ. ఎందుకంటే ఆ రోల్, ఆవిడ చేసిన రోల్ చాలా ఇంటెన్స్ రోల్ అసలు, అలా ఆవిడ అలా ఉన్నారు కాబట్టి అంత ఎఫెక్ట్ వచ్చింది. సో డెఫినెట్గా తను వంతు తను చేయాల్సింది 100% చేసేసారు, చాలా జస్ట్ చేసేసారు అండి. అసలు ఆవిడని చూసినప్పుడు అయితే ఇంకా ఏడిపించేసారు కొన్ని సీన్లలో ఆవిడైతే మనని. నేను కూడా ఏడ్చాను సీరియస్లో, ఆవిడ ఏడుతుంటే నేను కూడా ఏడ్చేసాను. సెట్లోనా థియేటర్లోనా? సెట్లో లేను కదా నేను, నేను థియేటర్లోనే చూసాను, థియేటర్లోనే చూసాను. ఆవిడ ఏడుస్తుంటే అయ్యో అయ్యో నిజంగా నేను ఎంత క్యూటా అంటే, సీరియస్లో ఆడపిల్ల అంత క్యూట్గా ఏడుస్తుంటే కష్టం. ఇంకా అనన్య గారు, అనన్య వచ్చి నిజంగానే చిన్నపిల్లలాగా తను, ఆవిడ అంత అంటే వర్క్ చేస్తున్నారని ఆవిడ మాట్లాడే తీరు చూస్తే, ఆవిడ భాష చూస్తే చాలా క్యూట్గా స్వీట్గా చిన్నపిల్లలాగే ఉన్నారు. తను పాపం అందరితో కలిసిపోయి సరదాగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఒక విధంగా చెప్పాలంటే తను కూడా థర్డ్ మూవీ ఐ థింక్, సో కొంచెం ఆ కాన్షియస్ ఇదంతా తనకి ఉంటుంది కాబట్టి తను కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేయడం కానీ వాళ్ళ ముగ్గురితో చాలా కొంచెం సరదాగా ఉంటుంది. ఆ పాప చాలా చాలా బాగుంటుంది తను అనన్య. ఇది బేస్డ్ ఆన్, ఇది మనకి ముగ్గురు మగవుల మీద తీసిన కాన్సెప్ట్ వచ్చి ఒక సోషల్ ఇష్యూ పైన తీశారు. మీరు మూవీ చూసాక కానీ, మూవీ రిలీజ్ అయ్యాక కానీ మీరు విన్న వన్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ మా మమ్మీ ఇచ్చారు నాకు. ఏం చెప్పారు? మా అమ్మ, ఎందుకంటే మా అమ్మ అసలు మూవీస్ చూడడం, థియేటర్స్కి ఇవి తను మానేశారు, అసలు ఛానల్ అయిపోయింది. కానీ చూడాలి అని చెప్పి నేను అన్నాననేసి పాపం వెళ్ళి చూసి వచ్చారు. ఫస్ట్ రాగానే ఎవరైనా నువ్వు బాగా చేసేవే అంటారు, కానీ మా అమ్మ మాత్రం సూపర్ సినిమా చూశాను అని అన్నారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. డైరెక్టర్ గారు సీరియస్లీ వేణుశ్రీరామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేణుశ్రీరామ్ గారు అనుకున్నా, అప్ప ఎందుకు ఈ డైరెక్టర్లో స్కిన్ చేస్తారు, కొంచెంసేపు నవ్వచ్చు కదా అని అన్న ఒక ఫీల్లో ఉండేదాన్ని. ఇది చేయాలి మేడం మీరు ఇలాగే ఉండాలి అని అనుకున్నా. కానీ నా రోల్ కానీ ప్రతి బిట్ సినిమా చూసినప్పుడు ఆయన పడ్డ కష్టం నాకు కనపడింది. సీరియస్లీ ఆ అమ్మ ఏడుస్తుంటే ఒక డ్రాప్ పడుతుంటుంది చూసారా, నాకైతే ఆ షార్ట్ అసలు చాలా బాగా నచ్చింది. సీరియస్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన అంతేకాకుండా మనకి ఎండింగ్ సీన్లో వాళ్ళు కేసు విన్ అయ్యారు అన్నాక డైలాగ్ ఒక్కటి లేదు, లేదు అది సూపర్. ఒక్కటి లేదు. పవన్ గారు కూర్చున్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఏడుస్తుంటే ఆయన అలా తడుము తల ఇలా అంటున్నప్పుడు, ఓదారుస్తున్నప్పుడు లిటరలీ గూస్ బంప్స్. ఒక్క డైలాగ్ లేదు, సిర్ఫ్ అండ్ సిర్ఫ్ ఎమోషన్ అక్కడ. ఎంత బాగా చూపించారు. అండ్ ఇంకోటి వాళ్ళు డ్రాప్ అయిపోయిన అది ఉంటుంది కదా, అంటే మేము రిలీఫ్ అయిపోయామని ఒక ఇది ఉంటుంది, చాలా బాగా చూసి చూపించారు వాళ్ళు చేశారు కూడా. ఆ మూమెంట్ అయితే పవన్ గారిని చూసినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆడపడుచులు అని అడ్రస్ చేస్తారో, ప్రతి ఒక్కళ్ళు ఆయన వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆడపడుచులాగే ఎవ్రీ వన్ కుడ్ రిలేట్ టు హిమ్ పర్సనల్లీ. ఈ అమ్మాయిని ఇప్పటివరకు అలాగే చూస్తారు,
మన ఇంటి ఆడపడుచు మన పిల్ల అని అనుకుంటారు తప్ప ఎప్పుడు ఈ అమ్మాయికి ఇలా ఉంది ఆ ఎల్లికి మనకి వెళ్తావు అనేసి అసలు ఎప్పుడు చూడలేదు నేను. వాళ్ళ ఫ్యామిలీలోనే నేను అవార్డు చూడలేదు బేసికలీ. అండ్ మీ అసోసియేషన్ అంటే మీరు చాలా చేశారు. ఇప్పుడు చెప్పాలంటే మెగాస్టార్ మెగా ఫ్యామిలీతో మీరు నాగబాగ్ గారితో సీరియల్స్ చేశారు. సో కమింగ్ టు దిస్, మీరు ఇండస్ట్రీకి వచ్చి 16 ఇయర్స్ అయినా ఈ జర్నీ ఎలా ఉంటుంది? జర్నీ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. కానీ అన్ కరెక్ట్గా ఇప్పటివరకు అన్నీ కరెక్ట్గానే అయినాయి అనుకుంటాను నేను. ఎందుకంటే నేను ఒక పక్క సీరియల్స్లో బిజీగా ఉన్నా కూడా నాకు లక్ బై గాడ్ గ్రేస్ ప్రతి సినిమాలో నేను ఒక చిన్న చిన్న బిట్స్ చేశాను. ఇప్పుడు వరకు సినిమాలు కూడా అలాగే సైమల్టేనియస్గా చేసుకొచ్చాను, చేసుకొచ్చాను. సో నాకు అది ప్లస్ అనే చెప్పాలి. ఇట్ చాలా మంచిగా అనిపించింది. మీరు నాగబాబు గారితో సీరియల్ చేశాను, సీరియల్ చేశాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది నాగబాబు సార్తో? అది కూడా ఫస్ట్ టైమే కదా, ఒక ఒక సెలబ్రిటీని నేను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను ఏ మూవీ చేసినా వాళ్ళతో నేను కొత్తగా చేసినట్టే. ఇప్పుడు మళ్ళీ నేను పవన్ సార్తో చేసినప్పుడు ఇది సెకండ్ మూవీ, వావ్ ఇట్స్ గుడ్, ఓకే ఎప్పుడు చేసాం మళ్ళీ ఇంకోటి చేద్దాం అన్న అది వేరు. బట్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే సార్ని నాగబాబు సార్ని కూడా నేను ఫస్ట్ టైం అలాగే చూశాను. ఓకే సార్ని కాల్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ సీరియల్లప్పుడు డేట్స్ అన్నారు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు సంథింగ్ బిజీ ఉండి మానేసి మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ సీరియల్ ఉందనగానే నేను ఫీల్ వెరీ హ్యాపీ. అయ్యా మిస్ అయ్యాను అనుకున్నా కన్నా నాకే వచ్చింది అనేసి క్వైట్ ఎక్సైటెడ్. అసలు సూపర్ ఎక్సైటెడ్ అయిపోయింది. ఫస్ట్ డే ఆయనతోనే షూట్, ఆయనే ఉన్నారు. మీరు నెగిటివ్ రోల్ అంటే అక్కడ కూడా నెగిటివ్, అక్కడ ఫస్ట్ నెగిటివ్ వెళ్ళాను సార్ అంటే అన్ని కాంబినేషన్స్ సార్తోనే చేశాను నేను 1 ఇయర్. అన్ని కాంబినేషన్స్ అది అసలు బంపర్ ఆఫ్ అని చెప్పారు. 1 ఇయర్ మొత్తం నాగబాబు సార్తోనే వర్క్ చేశారు. అండ్ ఎప్పుడు మీకు మీ ఏదైతే సాఫ్ట్ నేచర్ ఉందో దానికి ఆపోజిట్ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు మంచి ఎలివేషన్ వస్తున్నట్టుందండి. బాగా పండింది మీకు అసలు. బేసిక్గా నాకు అది బాగా నచ్చింది నెగిటివ్. ఆహా నాలో ఇంత నెగిటివ్, అసలు ఇంత నెగిటివిటీని ఇలా లాగి లాగి బయటకు తీయచ్చన్న విషయం డైరెక్టర్లోకి తప్పితే మీకు కూడా తెలియదు అనుకుంటా. వాళ్ళు నన్ను బాగా గుర్తిస్తున్నారు, మీ టాలెంట్ని మీతో చేస్తున్నారు. అసలు నెగిటివ్లో నేను ఎంత బాగా పండిపోయానని నన్ను గుర్తిస్తున్నారు. సార్ నేను పాజిటివ్ కూడా చేయగలను ప్లీజ్ కొన్ని డైరెక్టర్స్ అందరూ అది గుర్తించండి, గుర్తించండి అవి చాలా దీనంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మా పాజిటివ్ సైడ్ కూడా తొబ్బి తొబ్బి తీయండి అని. అన్ని అన్ని పాజిటివ్ చేస్తాను నెగిటివ్ చేస్తాను ప్లీజ్ దయచేసి గుర్తించండి. అంటే ఫ్యూచర్లో మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్స్ ఎ గుడ్ రోల్ అంతే. ఇది ఇది ఈ క్యారెక్టర్ అయితే అమ్మాయి చేయగలదు అని అనుకున్న రోల్ ఏదైనా సరే. ఈ ఈ పాజిటివ్గానే నెగిటివ్ అనే బ్యాలెన్స్డ్ అని ఏం లేదు. యాక్చువల్లీ ఇది కావాలి అది కావాలని నాకేం కోరుకలేదు. కాకపోతే ఈ క్యారెక్టర్ ఏది ఇచ్చినా లిరీషా చేయగలదు అని ఒక్క ఇది చాలు. డ్రీమ్ క్యారెక్టర్? డ్రీమ్ క్యారెక్టర్ అంటూ ఏం లేదండి, ఆల్ క్యారెక్టర్స్కి. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ ఎంతో కష్టపడతారు. ఒక క్యారెక్టర్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా ఒకప్పుడు అలాంటిది మనకు ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే నేను దాన్ని మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది చూస్తాను తప్ప ఈ క్యారెక్టర్స్ ఇలాగా క్యారెక్టర్స్ ఇలాగంటే ఏం లేదు. ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. మనం జనాలకి ఏదన్నా చెప్పగలిగే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉండి చేయగలిగితే ఎనీ పవర్ఫుల్ ఇలాంటిది. సో ఇలాంటివి ఇంకా దీని మీద బెటర్గా రావాలనే కోరుకుంటాను ఎప్పుడు కూడా. కానీ కానీ లిరిషా గారు మీరు ఎప్పుడైతే ఇది రోల్ అనుకున్నారో డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ మీకు ఇంత ఎలివేషన్? నో 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 సీరియస్లీ. అంటే నాకు పేరు వస్తుందని తెలుసు బికాస్ సార్ కాంబినేషన్లో ఉంటే ఆబ్వియస్లీ నాకు పేరు వస్తుందని తెలుసు. కానీ మరీ నా కోసం ప్రోమో కట్ చేసి అంత పాపులారిటీ వస్తుందని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ అనుకుంటున్నారండి, సోషల్ మీడియాలో ఎక్కడ చేసినా మీ వీడియోనే మీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అండ్ కొన్ని కమెంట్స్ అయితే మిమ్మల్ని క్రాక్ మూవీలో వరలక్ష్మ శరత్ కుమార్ గారు చేశారు కదా అలా చేశారన్న కాంప్లిమెంట్స్ ఉన్నాయి. వావ్ థ్యాంక్ యూ. ఎలా యాక్చువల్లీ అన్నారు కూడా నన్ను చాలామంది, ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు. అంటే వాళ్ళ ఒపీనియన్ అది అన్నారు, ఇలాంటి క్యారెక్టర్స్ మీకు బాగా సూట్ అవుతాయి, మీరు అలాంటి వాటికి కూడా బాగా చేయగలరు అనేసి అన్నారు. బాగుందండి, ఆవిడేమో ప్యూర్ పక్కా సాఫ్ట్, ఇచ్చేదేమో పక్కా రోల్, కానీ దాన్ని కూడా సూపర్గా పండించారు. సూపర్గా నాకు నిజంగానే నెగిటివ్ బాగానే అనిపిస్తుంది. అంటే చేయగలం అని అనిపించింది అంటే ఓకే గుడ్ కదా, జనాలు యాక్సెప్ట్ చేశారు అంటే చాలు చాలు. వాళ్ళు మిమ్మల్ని పిచ్చ పిచ్చగా ఇష్టపడుతున్నారు చాలా. మీరు చెప్పిన డైలాగ్కి మా మూల విజిల్స్ లేవు అసలు థియేటర్లలో. యాక్చువల్లీ ఇది ఇక్కడ క్రెడిట్ మొత్తం పవన్ సార్ది వస్తుందండి. ఎందుకంటే మనం చెప్పిన దానికన్నా ఆయన చెప్పే మాడ్యులేషన్కి ఆయన పిలిచిన విధానానికి జనానికి నేను గుర్తుపెట్టాను. చాలా కరెక్ట్గా చెప్పాను. స్పెషల్లీ
ఏందమ్మో బురాయించి చూస్తున్నావు? అసలు అదైతే అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సీరియస్గా చూస్తాను, ఏందమ్మా గురాయించి చూస్తున్నావు తల్లి అలా? ఆయన అంత క్యూట్గా సాఫ్ట్గా చెప్పేశారు అలాగా అవార్డు ఎంత, ఎందుకమ్మా తల్లి అంత గురాయించి చూస్తున్నావు ఇప్పుడు? అయ్యా నేను అంత క్రూల్గా చూస్తున్నాను. సో నా సూపర్ ఉమెన్ కానీ, జెట్ స్పీడ్ కానీ, ఈ డైమండ్స్ ప్రతిదీ ఆయన, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సార్ చెప్పడం వల్ల హైలైట్ అయిపోయింది. మరి పవన్ సార్ సెట్స్లో ఉన్నప్పుడే అమ్మాయిలకు అంత వాల్యూ ఇచ్చి, అంత రెస్పెక్ట్ ఇచ్చి, అంటే హీఈస్ లీడింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఎలా ట్రీట్ చేయాలన్న దానికి. మరి అలాంటి లీడర్తో మీకు ఒకవేళ వర్కింగ్ ఆపర్చునిటీ వస్తే పార్టీలో ఎలా చేస్తారు? అయ్యో తప్పకుండా అండి, సీరియస్లీ వర్క్ చేస్తాను. ఎందుకంటే అంత మంచి ఆపర్చునిటీ అనేది అందరికీ రాదు. చాలామంది ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి. ఆయన అవకాశం ఇవ్వాలి తప్ప ఆయన అసలు పిలవడం ఆలస్యం. ఎంత మంది ఉన్నారు పార్టీ కోసం పనిచేయడానికి. సో నాకైతే కనుక నిజంగా నన్ను పిలిచారు అండ్ గుర్తించారు అంటే సీరియస్లీ నేను వర్క్ చేస్తాను. అలా అంతేకాకుండా ఆయన కేర్ తీసుకునే విధానం ఏదైతే రెస్పెక్ట్, ఎస్పెషల్లీ రెస్పెక్ట్ అంటే చిన్న లేదు, పెద్ద అని కాదు, ఎవరని కాదు, అందరినీ అమ్మ అని సంబోధించడం, స్పెషల్లీ ఆయన చూపించే ఆప్యాయత ఏదైతే ఉంటుందో, డెఫినెట్లీ ఫీమేల్ మనకు మహిళలకి అది చాలా రెస్పెక్ట్ఫుల్ అండ్ అందరు చూసి నేర్చుకోవాల్సిందండి. సీరియస్లీ, ఎందుకంటే అందరూ అనుకుంటారు ఇప్పుడు ఆడపిల్లలు ఇలాగే ఉండాలి, ఇలాగే ఎందుకు ఉండాలి, ఎలా ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల. సో వాళ్ళని గౌరవించాలి అనేది చాలా మంచి విషయం. చెప్పడం నిజంగా ఆయన చెప్పినట్టు అందరూ చెప్తారు, అందరూ చెప్తారు అందరూ చేస్తున్నారు, కానీ ఎవరు పాటిస్తున్నారు? అట్లీస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత జనాలు పాటిస్తారని ఒక చిన్న హోప్ ఉంది నాకు. డి యూ థింక్ పవన్ సార్ చేశారు కాబట్టి సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుందా అండి? తప్పకుండా ఉంటుందండి, సీరియస్లీ. ఎందుకంటే ఆయనకున్న ఫాలోవర్స్ ఆయన దేవుడు, ఆరాధ్య దేవుడు. సో దేవుడు చెప్పింది చేయడానికి రెడీగా ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ప్రతి ఒక్కరు అంటే మంచి చెప్తే ఎవరైనా వింటారండి బేసికలీ. సో అది ఆయన చెప్పింది మంచి, సో మంచి వార్త కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా పాటిస్తారు. అండ్ అంతేకాకుండా ఆయన పర్సనల్ లైఫ్లో ఏదైతే ఎంతైతే రెస్పెక్ట్ఫుల్, అది జస్ట్ మూవీ కోసం కాదండి, ఆయన ఇన్ పర్సన్ కూడా అలాగే ఉంటారు కాబట్టి డెఫినెట్గా జనాలు చేస్తారు తప్పకుండా. మీకు ఇప్పుడు సూటి క్వశ్చన్ అండి, మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? ఏ, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. మీరు ఖుషి మూవీ నుంచి అన్ని సినిమాలు చూసారా? అన్నీ చూడలేదు కానీ చూశాను. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు? ఆయన నేను ప్రతి అంటే ప్రతి మూమెంట్ని చూస్తూ ఉంటాను. నేను బేసిక్గా ఇమిటేట్ చేయలేను, ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ని నేను కూరి చేయదలుచుకోలేదు సీరియస్గా పెట్టి. చివరికి మెట్రో దాంట్లో వస్తుంటే నేనైతే ఖుషి మళ్ళీ బ్యాక్ అనిపించింది నాకు, ఆయన వచ్చి మా అన్నలు మా బ్రదర్కి చాలా ఇష్టం బేసిక్గా పవన్ సార్. సో వాళ్ళు బాగా ఫాలో అవుతారు మా బ్రదర్స్. ఏంటండి మనం పెరిగిపోయాం కానీ ఖుషి మూవీ ఇప్పటి వరకు ఆయన మాత్రం అలాగే ఉన్నారు, అంతే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అసలు ఇప్పటికీ కూడా. ఎందుకంటే మా ఇంట్లో ఇంత పెద్ద పోస్టర్ ఉండేది ఇలా అంటున్నది, చాలా వచ్చింది, చాలా వచ్చినాయి. మేము పిల్లలని వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంట్లో. మీకు నాకు తెలిసి ఈ వకీల్ సాబ్ లో ఆయనదంటూ ఒక వర్షన్ పాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేనైతే నిజంగా ఖుషి బ్యాక్ అని అనుకున్నాను. సేమ్ కాస్ట్యూమ్స్ కానీ ఆయన క్యూట్గా చాలా బాగున్నారు. ఆయన శృతి హాసన్ కానీ నన్నేనా చూపించి అడుగుతున్నాను అనగానే అసలు ఎంత క్యూట్ మళ్ళీ బ్యాక్ అనిపించింది నాకు, సీరియస్లీ అనిపించింది. అదొకటి, తర్వాత మళ్ళీ నా డైలాగ్ నేను నా దగ్గర ఆపోజిట్లో ఆయన చెప్పిన డైలాగ్తో సో పవన్ సార్ని మళ్ళీ జనాలకి గుర్తు చేశారు. ఒకప్పటి అప్పటివరకు సీరియస్గా జరుగుతున్న డిస్కషన్ నుంచి సార్ని ఒక్కసారిగా అలా 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 మళ్ళీ బ్యాక్ టు పవన్ సార్ అన్నట్టు అనిపించింది. దీంతో హెన్స్ ప్రూవ్డ్ అండి నిజంగా పవన్ సార్ ఫ్యాన్ అండి, ఎందుకంటే అంత బాగా మీరు కూడా అంతే బాగా చేసి చూపించారు మాకు. ఆయన అంత క్యూట్గా బాగుంది, అందరు ఎవరు అవ్వకుండా ఉంటారు చెప్పండి. అసలు ఆయన స్పెషల్లీ అక్కడ శృతి హాసన్ గారు కూర్చున్నప్పుడు ఆయన చూపించే ఎక్స్ప్రెషన్స్ అయితే కానీ అయ్యో ఆయనకి అనుకుంటున్నారు కానీ అందరు అబ్బాయిలని కాదు, మోస్ట్ ఆఫ్ అమ్మాయిలే ఉన్నారు ఆయనకి ఫ్యాన్స్ చాలా మటుకు.